సాయిబాబా. హాయ్. సింధు ఏది? అత్తే దగ్గరుంది. హాయ్. హాయ్. నీతో మాట్లాడాలి, వస్తాను. ఏ ఈడియట్, అప్పుడే దుర్గతో చెప్పేశావా? వద్దన్నాను కదా. అయ్యో, అసలు చెప్పలేదు. మరి బావేంటి మాట్లాడాలంటున్నారు? ఏమో. రానానా, కూర్చో. రాత్రిరేదో పనుందని వెళ్ళావు, అయిపోయిందా? అయిపోయిందమ్మా. ప్రతాప్ విషయం నాన్నతో మాట్లాడానమ్మా. 15కి ఓకే అన్నారు. అందరం కలిసి వెళ్దాం. అలాగే. అలా ఉన్నావేంటమ్మా? ఏం లేదు నాన్నా. ఏంటి బావా? దేవిని ఇంటికి తీసుకురావడానికి ఒక డ్రామా ఆడుతున్నానని చెప్పాను కదా. నా డ్రామా సక్సెస్ అయ్యింది. తను ఇంటికి రావడానికి ఒప్పుకుంది. వచ్చేస్తుందా? తనే చెప్పింది. దట్స్ వండర్ఫుల్ బావా, వండర్ఫుల్. అందరికీ చెప్తాను. ఏయ్, ఆగు సింధు. తను వెంటనే రావట్లేదు. అదేం? తనకొక నెల టైం ఇచ్చాను. సరిగ్గా ఆఖరి రోజు వస్తుంది, నాకు తెలుసు. అంటే ఇంకా 26 రోజులు. కన్ఫర్మ్డ్గా వస్తుందిగా? అయితే చెప్పేస్తాను బావా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వాళ్ళు ఎంత టెన్షన్లో ఉన్నారో మీకు తెలీదు. ఈ విషయం తెలిస్తే చాలా సంతోషిస్తారు. నేను చెప్పేస్తున్నాను. అత్తయ్య, దేవి వచ్చేస్తుందంట. సింధు, బాబాయ్, మామ్, దేవి వచ్చేస్తుంది. ఏంటి మహి, సింధు అంటుంది దేవి వచ్చేస్తుందా? అవునమ్మా, వస్తానంది. వస్తుంది. ఎంత మంచి మాట చెప్పావు మహి. తన కోసం ఎంత బాధపడుతున్నాను, ఎలా తనని ఇంటికి తీసుకురావాలని ఎంత ఆలోచిస్తున్నాను. తను వచ్చేస్తుంది. అమ్మయ్యా, అన్నయ్య, దేవి వచ్చేస్తుందట. చాలా సంతోషం మహి, చాలా సంతోషం. పద, వెళ్ళి దేవిని తీసుకొద్దాం. అప్పుడే కదమ్మా, ఇంకొంచెం టైం పడుతుంది. అదేంటి నాన్నా, వచ్చేస్తుందిగా, ఇంకా ఆలస్యం ఎందుకో. వెంటనే తీసుకొచ్చేద్దాం. లేదమ్మా, ఇప్పుడే రాదు. కాని ఖచ్చితంగా 26వ తారీఖల్లో వచ్చేస్తుంది. వచ్చేస్తుందిగా, చాలు. లెట్స్ బి హ్యాపీ అత్తయ్య.
సాధించుకొనొచ్చావు కదా, చాలా సంతోషం ప్రతాప్. ఎలా ఎలా మేనేజ్ చేశావు? ఆర్కే గారు ఏమన్నారు? నేను మైదర్తో మాట్లాడాను డాడీ, తనే ఆర్కే గారితో మాట్లాడి కన్విన్స్ చేశారు. కాకపోతే ఏంటి, అరవింద్ అంకుల్ గురించి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యంగా మహీధర్. ఇబ్బంది ఎందుకు? అంకుల్ వాళ్ళకి శత్రువు కదా. అరవింద్ వల్ల ఏ ప్రాబ్లము ఉండదు ప్రతాప్. చెప్పాను డాడీ, మహీధర్కి మాట కూడా ఇచ్చాను, ఏ సమస్య రాకూడదు డాడీ. రాదు ప్రతాప్, ఏ ప్రాబ్లము రాదు. ఇందాక కూడా అరవింద్తో మాట్లాడాను, ఏ ప్రాబ్లము రాదు. అసలు దేవి ఎప్పటికైనా ఇంటికి వస్తుందా అని ఎంత భయపడ్డానో తెలుసా అన్నయ్య? ఇప్పుడు మతిపోయేంత సంతోషంగా ఉంది. నా పరిస్థితి ఏం చెప్పను. తను మన కోసం వెళ్ళిపోయిందని తెలిసినప్పటి నుంచి గిల్టీతో చచ్చిపోతున్నాను. భగవంతుడికి నిజంగా నా మీద దయశాంతి, అందుకే దేవి తిరిగొస్తోంది. లేదంటే ఈ జన్మలో నన్ను నేను క్షమించుకోగలిగేవాణ్ణి కాదు, మీ ముగ్గురి ఎదుట నిలబడగలిగేవాణ్ణి కాదు. ఏం జరిగినా మాకు నీ మీద కోపం ఉండదన్నయ్యా, నువ్వేంటో మాకు బాగా తెలుసు. తను రాగానే ముందు తనకి క్షమాపణ చెప్పాలి. నేనన్న మాటలన్నీ వెనక్కి తీసుకుంటున్నానని, నా వల్ల తనకి ఇంకెప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పాలి. అదంతా ఏం వద్దన్నయ్యా, పెద్దవాడివి, నువ్వు క్షమాపణలు చెప్పడమేంటి? పెద్ద చిన్న ఏముంది శాంతి, తప్పు చేస్తే క్షమాపణలు చెప్పాలి, పెద్ద అయినా చిన్న అయినా. సరేలే, ఇప్పుడు అవన్నీ ఏం మాట్లాడుకో, ముందు దేవిని రాని. అయినా రావటానికి ఒప్పుకున్న అమ్మాయి వెంటనే రావచ్చు కదా, ఈ ఆలస్యం ఏంటన్నయ్యా? ఆలస్యం అమృతం విషం అంటారు, తనెంత తొందరగా వచ్చేస్తే అంత మంచిదని నా మనసు చెప్తోంది. ఏం కాదులే శాంతి, నువ్వు వర్రీ అవ్వకు, ఏదైనా జరగాలంటే నా వల్లే జరగాలి. నేను తను రావాలని మనసారా కోరుకుంటున్నాను. ఇంకేం జరుగుతుంది చెప్పు. 26వ తారీఖుకి తనిక్కడుంటుందని మహీ చెప్పాడు, ఉంటుంది. అనవసరమైన భయాలేవీ పెట్టుకోకు. హలో మహి. ఎక్కడున్నారు అంకుల్? ఇంట్లో నాన్న. నేనొస్తున్నాను, మిమ్మల్ని కలవాలి. అలాగే, బాయ్. శంకర్, రజని, మహి వస్తున్నాడు. ఏంటండి బావ? ఏమో కలవాలన్నాడు. తను మళ్ళీ పెళ్లి చేసుకోవడం గురించైతే కాదు కదా? అలాంటిదేం లేదని కీర్తన చెప్పింది కదా రజని. ఆ ఇంట్లో సత్యగారి మాట చెల్లుతుంది, కీర్తనది కాదు. ఆయన ఈ పాటికి వాళ్ళకేదో నూరి పోసేసుంటాడు. ఒక్కసారి ఆర్కే గారితో మాట్లాడమంటే మీరు వినలేదన్నయ్య గారు. వద్దని కీర్తన అంతగా చెప్పాక ఎలా మాట్లాడతాం రజని? అయినా ముందే ఈ చర్చలన్నీ ఎందుకు? మహిని రాని. ఏం వినాల్సి వస్తుందోనని భయంగా ఉంది అన్నయ్య గారు. ఏంటంటున్నారు, ఎవరొస్తున్నారు? వాళ్ళ అల్లుడుగారేనా? అవును, ఆ బాబుకు తన ఇంట్లో వాళ్ళు ఇంకో పెళ్లి చేయాలంటున్నారు, కుదిరిపోయిందేమోనని అంతా భయపడుతున్నారు. అలాగా దేవి వస్తుందంటే ఎంత రిలీఫ్గా ఉందో. అసలు డాడీని చూసావా, ఎంత సంతోషంగా కనిపిస్తున్నారో. చూశాను. నువ్వు అత్తయ్యతో డాడీతో దేవి ఎందుకు వెళ్ళిపోయిందో చెప్పి చాలా మంచి పని చేసావుతుందో. ఇప్పుడు వాళ్ళు, ముఖ్యంగా డాడీ, దేవిని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తారు. లేదంటే డాడీ మనసులో తనుంటే ఆ ద్వేషం, అసహ్యం
ఎప్పటికీ అలానే ఉండిపోయావి. అత్తే కోసం బావకోసం తనని భరించేవారు. ఇప్పుడలా కాదు, తనంటే ఇష్టంతో గౌరవంతో యాక్సెప్ట్ చేస్తారు. యూ డిడ్ ఏ గుడ్ థింగ్. చెప్పాలనుకోలేదు పల్లవి, బావొద్దన్నారు కదా. కానీ బాబాయ్ మా పెళ్లి గురించి అత్తయ్యతో మాట్లాడతారనేసరికి ఏదో స్నాప్ అయింది. దేవి ఎందుకు వెళ్ళిందో తెలియక ముందు వేరు, తెలిసాక నా వల్ల కాలేదు. ఏమాత్రం ఆలోచించకుండా ఇంపల్సివ్గా వాళ్లతో అంతా చెప్పేశాను. అదెంత పిచ్చి పనో తెలుసా? నా అదృష్టం, దేవి వచ్చేస్తుందని బావ చెప్పారు. లేదంటే అత్తయ్య పరిస్థితి ఏంటి? తన వల్లే దేవి వెళ్ళిపోయిందని ఎంత గిల్టీగా ఫీల్ అయ్యేవారు. తన ఆరోగ్యం చెడేది కదా, అసలందుకే మావయ్య బావ తనతో ఏం చెప్పకుండా ఉన్నది. నేనేమో ఈడేట్లాగా అలా వాగేశాను. కానీ ఆల్ ఇస్ వెల్ దట్ ఎండ్స్ వెల్. దేవి వచ్చేస్తుందిగా, ఇక నాకేం భయం లేదు, అత్తయ్యకి ఏం కాదు. నువ్వు అన్నట్లు నిజం తెలియడం వల్ల వాళ్ళ యాక్సెప్టెన్స్ మనస్ఫూర్తిగా ఉంటుంది. ఐఎమ్ సో హ్యాపీ. ఏం జరిగినా మనం ప్రేమించే వాళ్ళని వదలకూడదని ఒకరోజు దేవి మీద కోపం తెచ్చుకున్నాను, గుర్తుందా? ఛా, ఎంత తప్పుగా అనుకున్నానో చూడు. మనం ప్రేమించే వాళ్లతో ఉన్నా లేకపోయినా వాళ్ల సంతోషం, వాళ్ల క్షేమం మన మనసులో ఉండాలి. వాళ్ల కోసం మనం ఏమైనా చేయగలుగుండాలి. వాళ్ల నుంచి దూరంగా ఉండడంలోనే వాళ్ల క్షేమం ఉందనిపిస్తే అది చేయగలుగుండాలి. దట్ ఈజ్ లవ్. దేవి సూపర్ కదా? ఏమో కానీ నాకైతే నువ్వు సూపర్. ఒక్క క్షణం నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను సింధు. బావని పెళ్లి చేసుకోమని డాడీ అంటే బావ మీద ఉన్న ఇష్టంతో నిజంగానే ఒప్పుకున్నావని చాలా అప్సెట్ అయ్యాను. చెప్పాను కదా నేనెప్పటికీ అలా చేయను, ఏ ఉన్నా మనసులోనే ఉంచుకుంటానని. మనసులో ఉంచుకోవడం కాదు, వాళ్ళని కలపాలని ఎంతో ట్రై చేస్తున్నావు. అందుకే నిన్ను సూపర్ అన్నాను. నేను నీలా ఉండగలనో లేదో నాకు తెలీదు. నిన్ను చూస్తే చాలా గర్వంగా అనిపిస్తుంది. నేనొకటి అడుగుతాను, చేస్తావా? ఏంటి? నేను సాటర్డే ఇంటర్వ్యూకి బయలుదేరాలి కదా, నాతో వస్తావా? నేనా? ప్లీజ్ కమ్ విత్ మీ, ప్లీజ్. షూర్, వస్తాను. థ్యాంక్ యూ సింధు. హలో అంకుల్. రానాన్న, చాలా రోజులైంది నిన్ను చూసి. కూర్చో. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. దేవి ఇంటికి వచ్చేయడానికి ఒప్పుకుంది. వచ్చేస్తుందా? నా తల్లి వచ్చేస్తుందా? నేను తన మీద ఒత్తిడి తీసుకొచ్చాను. తను తిరిగి రావడానికి ఓ నెల టైం ఇచ్చాను, అందుకని వచ్చేస్తోంది. తను తిరిగి రావడానికి ఓ నెల టైం ఇచ్చాను, అందుకని వచ్చేస్తోంది.
కాకపోతే వెంటనే రావడం లేదు. నేనిచ్చిన గడువు పూర్తయిందాక ఆగి వస్తానంటుంది. అలా ఎందుకంటుందో నాకు బాగా తెలుసు. ఈ నెల రోజుల్లో తను రాకుండా ఉండడానికి అవకాశాలు ఏమైనా దొరుకుతాయో అని చూస్తోంది. ఆ ఛాన్స్ తనకివ్వకూడదు. తన మీద ఒత్తిడి పెడుతూనే ఉండాలి. ఎలాగైనా తను వెంటనే వచ్చేలా చూడాలి. మీ హెల్ప్ కావాలి. అయ్యో అంతకన్నానా, తను ఎక్కడంతో చెప్తే మేమంతా వెళ్ళి తనతో మాట్లాడతాం. నయాను భయాను తను తీసుకొస్తాం. మీరు మాట్లాడితే సరిపోయేటట్టుంటే నాన్న ఇప్పుడు మీతో పని చేయించేవారు. అది సరిపోదంక, తను వినదు. మీరు డ్రామా ఆడాలి. దేవికి మీరంటే ప్రాణం. మీకొంట్లో బాగోలేదంటే ఒక్క క్షణం కూడా దూరంగా ఉండదు. వస్తుంది. తన మీద బెంగతో మీకు ఆరోగ్యం చెడిందని, తన కోసం కలవరిస్తున్నారని చెప్పిద్దాం. తను హాస్పిటల్కి రాగానే మీరు తనను నా దగ్గరికి తిరిగి వచ్చేయమని చెప్పండి. ఆ కండిషన్లో మీరేం అడిగినా తను చేస్తుంది. ఆల్రెడీ రావడానికి ఒప్పుకుంది కాబట్టి వచ్చేస్తుంది. ఇక ఆగదు. ఇది ఈశ్వర్ది. తనని దేవితో మాట్లాడమనండి. నేను చెప్పినట్లు చెప్పమనండి. ఓకేనా అంకుల్? అలాగే మహి, నువ్వు చెప్పినట్టు చేద్దాం. కాకపోతే దేవి నిన్నింత కష్టపెడుతున్నందుకు, ఇంత మొండిగా చేస్తున్నందుకు చాలా బాధగా ఉంది బాబు. నిజంగా నా కూతురు అదృష్టవంతురాలు. మీలాంటి భర్త తనకి దొరికాడంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. నిజంగా నా కూతురు అదృష్టవంతురాలు. మీలాంటి భర్త తనకి దొరికాడంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. దేవి వెళ్ళిపోయింది అమ్మ మావయ్యల క్షేమం కోసం. వాళ్ళు బాగుంటే తను దూరంగా ఉంటానని మొక్కుకుందట. అదృష్టం నాదని నేను అనుకుంటున్నానమ్మా. ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దని నాన్న మీతో చెప్పలేదు. కానీ మీరు తనను అపార్థం చేసుకుంటున్నారని చెప్పాను. ఇదంతా ఎప్పుడు చేద్దామో నేను చెప్తాను. వీలైనంత త్వరగా చేద్దాం అంకుల్. అమ్మా నాన్న కూడా దేవి కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. ఎందుక దేవిలా చేసింది? వాళ్ళని కాపాడ్డానికా? ఇలా కాకింకెలా చేస్తుంది? ఆ సత్య అంకుల్ దేవిని నానా మాట్లాడినాడు. ఆయన కోసం ఇదంతా చేయడం నిజంగా దేవికి మతిలేదు డాడీ. ఆ మాట అనుకో. నా తల్లి మనసు చాలా పెద్దది. మీకు అర్థం కావడం లేదు. ఇక దేవి తిరిగి వచ్చినా ఎంత పెద్ద సమస్యో తెలుసా? తను వచ్చాక పొరపాటున శాంతి గారికి ఏమైనా జరిగితే దేవినిగా అంటారు, ముఖ్యంగా ఆ సత్య వదులుతాడా? ఎందుకింత పిచ్చి పని చేసింది? హలో,